Hi friends, iroju keyhole lo paper cutting enni models unnai anedi ee video lo cut chesi chupistunanu. Meer kottaga evaranna nechukuntunte ganaka mundu papers anevi cut cheskon pettukondi. Ee vidhanga mottham manam keyhole lo enni designs ostayi annadi meeku ee video lo chupistanu. First manam nadum podugu blouse ki బ్లౌజెస్ అన్నమాట. బ్లౌజెస్కి నడుం పొడుగు వచ్చేసి 15 inches పొడుగు పెట్టుకోండి. మ్యాక్సిమం 15 inches పొడుగు పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5.5. షోల్డర్ దగ్గర నుంచి 3 inches ఇలా మార్జిన్ చేసుకోవాలి, అంటే 2.5 ఇలాగా. తర్వాత ఈ 15 inches ఇలా డ్రాయింగ్ అనేది ఒక లైన్ వేసేసుకోవాలి. ఈ విధంగా మనకి కీ హోల్స్ ఎలా వస్తాయి ఏంటన్నది చూద్దాం. అప్పుడు ఈ దీంట్లో ఈ డిజైన్లో నెక్ డీప్ వచ్చేసేటప్పటికి 9 inches డీప్ పెట్టుకున్నాం. దీన్ని ఈ విధంగా డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఇది ఆంగ్ హోల్ లోత్ అనేది 5.5 inches మార్జిన్ చేసుకోవాలి. అలాగే బాడీ లూజ్ వచ్చేసి 10 inches. ఈ విధంగా మనకి పొడుగు లూజు, అలాగే షోల్డరు, షోల్డర్ నెక్ డీప్ ఎంత ఉందో అంతా వచ్చేసింది. ఇక్కడ ఆంగ్ హోల్కి ఒక 1/2 inch డౌన్ చేసుకోవాలి. దీన్ని ఇలాగా రౌండ్ షేప్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్లో కీ హోల్ ఎలా పెట్టుకోవాలి చూద్దాం. కీ హోల్ వచ్చేసరికి ఇలా డీప్ అవ్వకూడదు, ఇలా పైకి కూడా రాకూడదు. అందుకని చెప్పేసి మనం ఇక్కడ 6 inches ఉంది కదా, ఈ 6 inches ఒక 2 inches నెక్ దగ్గర నుంచి ఇలాగ డౌన్కి ఒక 2 inches, అలాగే పైకి కూడా ఒక 2 inches తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని ఇలా ఒక లైన్ వేసుకుని రెండున్నర ఇంచులకి మార్జిన్ చేసుకుని ఈ లైన్ ఇక్కడ డ్రాయింగ్ వేసుకున్న దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది ఒక డైమండ్ షేప్లో 3 కోణాలు అంటారు కదా, అలా ఈ విధంగా ఈ డిజైన్ అనేది వచ్చింది. అలాగే నెక్స్ట్ కీ హోల్ కూడా చూద్దాం. సేమ్ అదేవిధంగా 2.5 షోల్డర్ వెడల్పు పెట్టేసుకోవాలి. 2.5 నెక్ డీప్ వచ్చి 9 inches పెట్టుకోవాలి. బాడీ పొడుగు వచ్చేసి 15 inches, బాడీ లూజ్ వచ్చేసి 10 inches, షోల్డర్ వస్తడికి 3 inches, ఆంగ్ హోల్ వస్తడికి 5.5 ఇలా పెట్టేసుకుని దీన్ని ఇలా డ్రాయింగ్ వేసుకొని బాడీ లూజ్, అలాగే నెక్, అలాగే ఆంగ్ హోల్,
ఇందులోంచి మళ్ళీ ఇంకో కీ హోల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఇక్కడి వరకు డ్రాయింగ్ వేసుకున్నాం కదా, నడుము పొడుగు అనేది ఇలా వచ్చేస్తుంది. ఇందులోనే మళ్ళీ ఇంకో కీ హోల్ అనేది తీసుకోవాలి. ఏం చేయాలంటే పైకి 2 ఇంచెస్కి మార్జిన్ చేసుకొని కిందకి కూడా ఒక 2 ఇంచెస్కి మార్జిన్ చేసుకోవాలి. ఈ చేసుకున్న దాన్ని కొంచెం డ్రాప్ షేప్లోకి 1 ఇంచ్ మార్జిన్ చేసుకుని దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. దీన్ని ఇలాగా ఒక డ్రాప్ షేప్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కీ హోల్ అనేది ఒక మోడల్, ఇంకో మోడల్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాము. సేమ్ అదే విధంగా 15 ఇంచులకి బాడీ పొడుగు తీసుకోవాలి. ఒళ్ళు లూజెస్ తోడికి 10 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే నెక్ డీప్ వస్తాడికి 9 ఇంచెస్, షోల్డర్ వస్తాడికి 5.5, 3 ఇంచెస్కి షోల్డర్ మార్జిన్ చేసుకోవాలి. అక్కడి నుంచి 5.5 షోల్డర్ ఆర్మ్ హోల్ డౌను, దీన్ని ఇలా లైన్ వేసేసుకుని నెక్ ఈ విధంగా వేసుకున్న దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ రౌండ్ షేప్ ఈ విధంగా వచ్చేస్తుంది కదా. దీన్ని కూడా సేమ్ అదేవిధంగా 2 ఇంచెస్ పైకి 2 ఇంచెస్ కిందకి పెట్టుకొని మనకి ఇంకా డీప్ కావాలి, ఇంకా పెద్ద కీ హోల్ కావాలంటే ఇలా 3 ఇంచెస్ కూడా మార్జిన్ చేసుకోవచ్చు. కిందకు వస్తాడికి 2 ఇంచెస్కి మార్జిన్ చేసుకోండి. ఈ విధంగా డైమండ్ షేప్లో కూడా ఇలా డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న దాన్ని కట్ చేసేసుకుందాం. ఇది డైమండ్ షేప్ వస్తుంది. ఇలా డైమండ్ షేప్లో ఈ కీ హోల్ కట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో కీ హోల్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ అదేవిధంగా 15 ఇంచులు, మనకి పొడుగు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. బాడీ పొడుగు 14 ఇంచులు కావాలంటే 14 ఇంచులు పెట్టుకోవచ్చు. అదే 14 ఇంచులు పొడుగు కావాలనుకుంటే ఇంకో ఈ విధంగా 14 ఇంచులు పొడుగు పెట్టుకుని బాడీ పొడుగు వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5.5, 3 ఇంచెస్కి మార్జిన్ చేసుకోవాలి. అలాగే నెక్ లెంత్ వచ్చేసరికి ఇక్కడ 14 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 8కే మార్జిన్ చేసుకోవాలి, అంటే 8 ఇంచులకే మార్జిన్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసరికి 5.5 పెట్టాం కాబట్టి ఆర్మ్ హోల్ కూడా డౌన్ 5.5 పెట్టుకోవాలి. దీన్ని ఇలా డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత నెక్కి ఈ విధంగా వచ్చింది. అంటే మనకి ఇందులో పొడుగు అనేది బాడీది తగ్గించుకున్నాం. ఆర్మ్ హోల్ను ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేరే షేప్ అనేది, అంటే కీ హోల్లోనే ఇంకో షేప్ ఎలా తీసుకోవాలో చూద్దాం. దీన్ని సేమ్ అదేవిధంగా 2 ఇంచెస్కి డౌన్ చేసుకుని పైన కూడా 2 ఇంచెస్కి మార్జిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక క్రాస్గా ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకుని దీన్ని ఇలాగా కొంచెం కార్నర్ తిరిగేలాగా ఒక షేప్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న దాన్ని కట్ చేసేసుకున్నాను.
ఈ సింబల్ అనేది వచ్చిందనమాట. ఇలా ఈ మోడల్ కూడా కీహోల్లో మనకి చూసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఇంకో కీహోల్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలాగ 14 ఇంచులు మార్జిన్ చేసుకుని 10 ఇంచెస్కి ఇలా లూజ్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత 5.5 షోల్డర్, 3 ఇంచెస్కి షోల్డర్ డౌన్ పెట్టుకుని నెక్ అనేది 8 ఇంచెస్కి మార్జిన్ చేసుకోవాలి. అదే ఆర్మ్ హోల్ డౌను 5.5, ఇలా లైన్ వేసేసుకుని నడుము పొడుగు 14 ఇంచులు, అలాగే నెక్ డౌను 8 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని కీహోల్ని రకరకాల షేప్లో మనం డిజైన్స్ అనేది చేసుకోవచ్చు. పైకి 2 ఇంచెస్, అలాగే డౌన్ కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. దీన్ని ఇలా క్రాస్గా ఇలా ఈ షేప్లో లీఫ్ షేప్లో ఇలా డిజైన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదొక మోడల్లో కీహోల్ అనేది ఇలా కట్ చేసుకోవచ్చు. మొత్తం నెక్స్ అన్నీ ఒకసారి చూసేద్దామండి. ఇలా అయితే మీకు క్లియర్గా నెక్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. చూడండి, కీహోల్లో ఇది ఒక నెక్ మోడల్ అన్నమాట. మనకి నెక్ పొడుగు వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాం, లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 5.5. ఇలాగా కీహోల్ వచ్చేటప్పటికి 2 ఇంచెస్ 2 ఇంచెస్ పైకి కిందకి కూడా డౌన్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఇంకో నెక్ చూద్దాం. ఇది సింబల్. ఈ సింబల్ వచ్చేటప్పటికి మనకి సేమ్ అదే విధంగా నడుము పొడుగు లూజ్ పొడుగు 10 ఇంచెస్ ఇలా పెట్టేసుకుని 2 ఇంచెస్ డౌను 2 ఇంచెస్ పైకి డౌన్ చేసుకుని ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో నెక్ డిజైన్స్. అలా కీహోల్ ఇలా ఇన్ని రకాలుగా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇది వస్తుడికి డైమండ్ షేప్, ఇలా డైమండ్ షేప్. ఇందులోనే రకరకాల డిజైన్స్ కూడా మార్చుకోవచ్చు ఈ డైమండ్ షేప్లో. అలాగే ఇంకో నెక్ వచ్చేటడికి ఇది డ్రాప్ షేప్. డ్రాప్ షేప్ అయితే ఎలా ఉంటుందో అలా వస్తుంది ఇది ఈ నెక్. సో ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఇంకో నెక్ వచ్చేటప్పటికి చూడండి, ఇలా ఈ డైమండ్ షేప్ లాగా హాఫ్ డైమండ్లా ఉంటుంది. అంటే 3 కోణాలు వస్తాయి అనమాట. ఈ ఇలా వచ్చింది. మనం డిఫరెంట్గా కూడా ఇక్కడ మోడల్ అనేది చేసుకోవచ్చు. ఇలా కీ హోల్స్ అనేవి రకరకాల డిజైన్స్లో మనం కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా పేపర్ మీద కట్ చేసుకుని మీరు డ్రాయింగ్ వేసుకుని ఇలా కట్ చేసుకోండి. సో ఇలా ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే కనుక నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.